సీనియర్ కాంగ్రెస్ నేతలను ఎవరిని పట్టించుకోడు రేవంత్ రెడ్డి అనేటువంటి విమర్శ కూడా ఉంది. తానికి భిన్నంగా వ్యవహరించబోతున్నాడు అని చెప్పేసి సిగ్నల్స్ ఇస్తున్నారు. ఆయన ఏనాడు కూడా పట్టించుకో వాస్తవంగా పైరోల్ చేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి ప్రకటించారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, కొంత దూకుడు స్వభావం కానీ కొంత తొందరపాటు అది కూడా ఉంటుంది. ఏమైనా ఆస్తుల తగాదాలు లేవు, ఇంకో తగాదాలు లేవు. రేవంత్ రెడ్డికి పదవి రాకూడదు అని చెప్పేసి మొదటి నుంచి కూడా అభిప్రాయాలు రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్యం బద్ధంగా ఉన్నప్పుడు, అంటే మా పార్టీ టీఆర్ఎస్ లాగా ఒక నియంతృత్వ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉంటారా? రేవంత్ రెడ్డి గారి పర్సన్ దూకుడు స్వభావం కానీ ఫైట్ చేస్తున్న అది నిజాయితీతో కూడుకుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. పార్టీ మాన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్. స్లోగన్స్ విషయంలో చాలా క్లారిటీగా సోనియమ్మ తప్ప రెండో పేరు వినకూడదని చెప్పేసి, ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నీతులు చెప్తే నడవదని. కేటీఆర్ గానీ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడే విధానం ఎట్లుందంటే ఒక దొంగే ఇంకోని దొంగ అన్నట్టు ఉన్నది. ఎమ్మెల్యేలను మీరు కొనుక్కుంటా ఏ విధంగా మీ పార్టీలో చేర్చుకున్న ఒక్కొక్క ఎమ్మెల్యేను 15 నుంచి 25 కోట్లు పెట్టి మీరు కొన్నది వాస్తవం కాదని మేము ఈరోజు అడుగుతున్నాం. పీసీసీ పదవే డబ్బులు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇదంతా ఓపెన్ గా జరిగిన బహిరంగ చర్చ. తెలంగాణలో అధికార పార్టీని ఢీకొట్టేటువంటి శక్తి ఒక బీజేపీకే ఉందనేటువంటి ప్రచారం ఈరోజు బలంగా ముందుకొస్తా ఉంది. బీజేపీ ప్రభావం కనపడుతుంది. ఓన్లీ మత రాజకీయాల మీద ముందుకొచ్చే పరిస్థితి ఉంది. గర్వాపసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత ఉండి రేవంత్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గాన్ని డైవర్ట్ చేయడం కోసమే షర్మిల రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది తెలంగాణలో అని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది. షర్మిలతోటి రాజకీయంగా ఏదో మార్పు జరుగుద్దని అయితే ఎవ్వరు కూడా అనుకుంటలేదు. వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గు ఉండాలి. కనీస అర్హత లేదు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకోవడానికి, ఆయన బొమ్మ పెట్టుకోవడానికి అని చెప్పి. ఆమెకు రాజకీయంగా అవగాహన ఉందో లేదో తెలియదు. రాజశేఖర రెడ్డి గారికి రాజకీయంగా వారసత్వం ఉంది, ఒక కాంగ్రెస్ పార్టీకి తప్ప పిల్లలకు కాదు. రేవంత్ రెడ్డి గారు కోదండరాం పార్టీని తన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా ఇప్పటికే చర్చలు జరిపినట్టుగా ఒక వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఆయన నిద్రపోవడానికి కూడా టైం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరినీ కూడా కలిసి, అందరు కార్యకర్తల్ని కలిసే పనిలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి